వెల్కమ్ బ్యాక్. విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నవాదనలు చెబుతున్నాయని సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేదని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను ప్రజల సమస్యలు తీర్చుతారని, అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడులను సమర్థించారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన తరువాత కూడా ప్రత్యేక హోదా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుసుకున్నానని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై తాను తిరుపతి, కాకినాడలో సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించానని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. కొన్ని రోజులకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని టీడీపీ నేతలు ఒకసారి బాగుందంటారు, ఒకసారి బాగోలేదని అంటారని విమర్శించారు. తెలంగాణ కోసం అందరూ కలిశారని, లోక్సభను స్తంభింపచేశారని కూడా అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలను సాధించేందుకు ఓ వేదిక ఉండాలని నిర్ణయించారని కూడా అన్నారు. మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వారిని కలుపుకొని ముందుకు వెళతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. కానీ రిపీటెడ్గా విభజన అంశాలు కానీ ఏమైతే చెప్పారో వాటికి సరైన విధానంలో న్యాయం జరగకుండా రిపీటెడ్గా ఒక మభ్యపెట్టే విధి విధానాలు అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ జరుగుతూ ఉన్నాయి. రిపీటెడ్గా వీటి గురించి మాట్లాడటానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక సంవత్సరంన్నర చూశాను. ఎందుకంటే నేను కూడా అంత రాజకీయ అనుభవం లేదు, కానీ ప్రజల సమస్యలు పాటు అర్థం చేసుకున్నవాడిని, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాడిని కాబట్టి అపారమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మద్దతుగా ఉంటారని చెప్పి శ్రీ నరేంద్ర మోదీ గారిని సమర్థించడం జరిగింది. అలాగే ఒకసారి భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ ఏవైతే మేము ఇచ్చామో, దేనికైతే ఖర్చు పెట్టామో, డబ్బులు మనకి వనరులు ఇచ్చామో, దానికి సంబంధించిన మీరు విధి విధానాలు మీరు ఎలా ఖర్చు పెట్టారో ఆ సర్టిఫికేట్స్ ఇవ్వండి అంటే మేము ఖర్చు పెట్టాం మేము ఇవ్వకర్లే అని చెప్పి చెప్పారు. ప్రతిసారి నేను క్లారిటీ అడుగుతున్నప్పుడల్లా సమస్య ఏంటంటే ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇవ్వట్లేదు. అందరికీ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఈ ప్రత్యేక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే నమ్మకం అయితే పోతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా, తెలుగుదేశం పార్టీ మీద కూడా. ఒక ఏమీ వనరు లేని ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన కరప్షన్ ఉన్న స్టేట్ అని చెప్పి స్థాయికి ఒక ఏజెన్సీ సర్టిఫై చేయ ఒక చెప్పడం ఇది చాలా బాధాకరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ముందు ఫండ్స్ ఎంత వచ్చినాయి రాష్ట్ర కేంద్రం నుంచి, మీ రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. అలాగే ఈ మధ్యన వైఎస్ఆర్సిపి నాయకులు కూడా విజయసాయిరెడ్డి గారు అడిగినప్పుడు ఒక యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పి అది ఒక కొన్ని చెప్పారు, ఇంక్లూడింగ్ రాజ్భవన్ ఇలాంటి చాలా వాటికి. కానీ ప్రత్యేకించి అక్కడ అమరావతి సీఈఓ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది మేము మెల్లిగా చేసుకునేది కానీ మేము చూపించేది కాదని చెప్పి రకరకాల, అంటే ఒకటి ఒకళ్ళు మాట పార్లమెంట్లో ఒకలా ఉంది, ఢిల్లీలో ఒకలాంటి మాట వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మాట వస్తుంది, అది ప్రజలకు చేరేటప్పటికి సో మెనీ కన్ఫ్యూజన్. దీంట్లో ప్రతి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఒక లోపం అయితే ఉంది, కొన్ని అబద్ధాలు అయితే ఉన్నాయి,